ప్రార్థన చేసుకుందామండి. మహిమాన్వితుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపా మహదైశ్వర్యము చొప్పున మమ్మను కనికరించి మీ కుమారుడు క్రీస్తు యొక్క శిల్వ బలియాగములో కనుపరిచిన మీ బలాతిశయము చేత పాపమరణముల నియమము నుంచి మా విరోధి అయిన శత్రువు యొక్క బంధకాల నుంచి మమ్మల్ని విమోచించి నీ పిల్లలుగా, నీ రాజ్యముగా, నీ పరిశుద్ధులుగా జీవించే ధన్యతను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఈ మహాజ్ఞాన సభల్లో ఈ మూడవ దినానికి మమ్మల్ని క్షేమంగా చేర్చిన నీ కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఉన్నతమైన నీ మాటలు మీరు కోరినట్టుగా మేము అర్థం చేసుకున్నట్టుకును, వాటిని అనుసరించి బ్రతకగలిగే మంచి మనస్సును, పదిలమైన హృదయాన్ని మాకు దయచేయమని మీ సన్నిధిని వేడుకొంచున్నాం. మేము దిద్దుకోవలసిన వాటిని దిద్దుకొని మీ ఎదుట నిర్దోషులుగా బ్రతకగలిగే కృపను దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చే విధంగాను మా జీవిత భవిష్యత్తులో జీవ పునరుద్ధానం కొరకే మా బ్రతుకులను సిద్ధం చేసుకోగలుగునట్లు కృప చూపించవలసిందిగా వేడుకొనుచు మమ్మును మేము మీ భద్రతకు అప్పగించుకొనుచున్నాం. మీరు మా ఎందుంచినటువంటి పరిశుద్ధాత్మ సహాయము చేతని మాటలను గొప్పగా మాకు అర్థం చేయించి ఇది నాన్ను కూడా నీ యొక్క ఉపదేశాన్ని మా కొరకు ఉన్నతంగా వివరింపు చేయవలసిందిగా ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు రాజ్య సువార్త మహాసభలకు మూడవ దినాన్ని విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి మనకందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నతమైన తన మనస్సును మనకు తెలియచేయుటకు అన్ని విధాలుగా తన కృపను మనకు ప్రసాదించి మనల్ను తాను ఎలాగ జీవించాలని కోరుకున్నాడో ఆయన కోరినటువంటి బ్రతుకుకు అనుకూలమైన మాటలను మనకు వినటానికి ఇంత గొప్ప అవకాశాన్ని ప్రసాదించినటువంటి మన తండ్రి అయిన దేవునికి, అద్వితీయ నాథుడు, సత్యదేవుడు, సర్వయుగములలో రాజైనటువంటి ఆ మహాసృష్టికర్త అయిన మన ఆత్మల కన్న తండ్రికి సర్వయుగములలో మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించనున్నటువంటి కొన్ని విషయాల్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో అనే విషయాలని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్రైస్తవులం అని పిలువబడుతున్నటువంటి మనం, మన యొక్క జీవన విధానం ఎలాగుంది అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని వాక్యం ఎలా చెబుతుందో అలాగూ జీవించటానికి సహజంగా మనం ఎవరూ కూడా ఎక్కువగా సిద్ధపడట్లేదు. క్రీస్తును నమ్మక ముందు మన పరిస్థితులు, మన జీవన విధానాలు, మన మాట, మన చూపు, ఆలోచన ఎలా ఉండున్నాయో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఎవరికెవరు ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇక ఈ లోకంలో క్రైస్తవులుగా మనం జీవించటం అనేది ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కోసం మాత్రమే లోకంలో మనం జీవించాలి. క్రైస్తవులుగా మనం ఈ లోకంలో ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నప్పటికీ మనకంటూ ఒక శాశ్వతమైన భవిష్యత్తు ఉంది అనే దూరదృష్టి కలిగే క్రైస్తవ పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించవలసి ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో చాలామందికి రాబోయే లోకం అనగా దేవుడు మనకు ఇస్తానన్నటువంటి పరలోకాన్ని గూర్చినటువంటి గురి, దాన్ని గూర్చినటువంటి ఆలోచన, ఆసక్తి చాలా తక్కువగా ఉంది. ఎందుకు ఇంత సూటిగా చెబుతున్నానంటే, బైబిల్లో రాయబడినటువంటి అనేకమైన సంగతులు
వాస్తవాల్లో మనం ఇలాగుండాలి, ఇలా చేయాలి అని ఖచ్చితంగా బైబిల్లో కనిపిస్తూ ఉన్నా కూడా వాటిని దాటవేసి మనకిష్టమైనట్టుగా బ్రతుకుతూ ఉన్నాం. అలాగే చాలామంది మన క్రైస్తవ సేవకులుగా పిలువబడుతున్న వారు సహితం అనేక సంగతులను దేవుని ప్రజలైన లేక దేవుడు వారికి అప్పగించినటువంటి ప్రజల విషయాలలో పరిపూర్ణమైన బాధ్యత వహించి వారిని వారి ఆత్మలను గూర్చి తమ దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారి వలె ఉన్నారన్న సంగతిని మరచి తమకు తోచినటువంటి విషయాలను వాక్యము అర్థమవుతూ ఉంటుంది కానీ అప్పటి వరకు తాము చెప్పినవి ఏమైపోతాయో లేక ఇప్పుడు సత్యాన్ని చెప్పటం వలన నేను అబద్ధికున్న అయిపోతానేమో అన్న ఆందోళనతో చాలామంది సత్యం ఎరిగినా కూడా ప్రజలకు సత్యం చెప్పని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది చాలామంది స్వయాన నాకు చెప్పారు. హైదరాబాద్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో యాప్రాల్ అనేటువంటిది ఉంది. ఆ యాప్రాల్లో అక్కడ బర్నబాస్ అనే ఒక సేవకుడు ఉన్నాడు. అంతకుముందు ఆయన అనేక తనకు తెలియనటువంటి విషయాలను మానవుల యొక్క పద్ధతులను అనుసరించి చాలా సంగతుల్ని సంఘానికి అప్పటికే చెప్పేశాడు. ఆయన కూడా ఆర్మీ రిటైర్మెంట్ అయినవాడు అన్నమాట. సో ఆయన చెప్పాల్సినవన్నీ ప్రజలకి చెప్పేశాడు. కొద్ది కాలం మేము అక్కడికి వెళ్ళి ఎన్నో విన్న ఉన్నతమైనటువంటి విషయాలను బోధించిన తర్వాత మీరు చెబుతున్నది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారు, అది వాస్తవం, నేను దాన్ని కాదనలేను. ఎందుకంటే వారి కూతురే మా దగ్గరకు వచ్చి అనేకమైనటువంటి సంగతులు చెబుతూ వారి సంఘానికి సంబంధించిన అనేక బాధ్యతలు కూడా మాకు అప్పచెప్పారు ఆ కాలంలో, సుమారుగా 7 సంవత్సరాల క్రిందట. వారికి ఆ సంగతులు అనేక సంగతులు బోధపడ్డాయి. తమ కూతురు కూడా నాన్న మీరు చేస్తున్నది తప్పు అని అనేక సార్లు చెప్పింది. కానీ ఆయన సూటిగా చెప్పాడమ్మా, నేను ఇన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు ఏమైతే ఉన్నాయో వాటినే చెప్పాను. మీరు చెబుతుంది, మీరు వింటుంది, మీరు నేర్చుకుంటుంది వాస్తవమే, కానీ దానిని మేము మరలా ఇప్పుడు ప్రజలకు చెబితే నేను అబద్ధికుండైపోతాను. కాబట్టి ఇంతకాలం నేను చెప్పినటువంటి నన్ను వీరు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది, నన్ను అబద్ధికుడు అనుకుంటారన్న ఆలోచనతోనే తమ జీవితం అంతా ముగించి చనిపోయాడు. ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి, చాలా మందిలో కూడా ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే దిద్దుబాటు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. దిద్దుకోవాలి అనేటువంటి వ్యక్తిత్వం లేనివారు ఎప్పుడు కూడా దేవుడు కోరిన భక్తుడుగా జీవించలేడు. ఇక దిద్దుబాటును అసహించుకునే దానిని దేవుడు ఏమన్నాడంటే భక్తిహీనులు అన్నాడు. మనందరికీ తెలిసిన అనేకసార్లు చదువుకున్నటువంటి మాట కీర్తనల గ్రంథంలోని 50వ కీర్తన 16, 17, 18 వచనాలు మనం చూడగలిగితే భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, నా నిబంధనను నీ నోట వచించదవేమి, నా మాటలు నువ్వెందుకు పలుకుతున్నావు, నా కట్టడలు నువ్వెందుకు వివరిస్తున్నావు, ఎందు అంత గట్టిగా అంత సూటిగా ఎందుకు అడుగుతున్నాడంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని చెప్పాడు. దిద్దుబాటును అసహించుకునే వారిని అందరినీ దేవుడు ఏం చేశాడంటే భక్తిహీనుల జాబితాలో చేర్చాడు. భక్తిహీనుల జాబితాలో చేర్చి మీరు నా కట్టడలను వివరించడానికి నా విధులను ప్రకటించడానికి మీరు పనికిరారు అని చెప్పాడు. క్రీస్తునందు ప్రియులారా, చాలా సూటిగా దేవుని వాక్యం ఉంటుంది. డొంక తిరుగుడు సమాధానాలు బైబిల్లో ఉండవు. ఏమండి, మనల్ని మభ్యపెట్టేటువంటి మాటలు అంతకన్నా గ్రంథంలో ఉండవు. ఆయన దేవుడు, మనం మనుషులం. మన జీవితం ఎన్ని విధాలుగా మనం బ్రతుకుతూ ఉన్నా 60, 70, 80 సంవత్సరాలు ఈ చిన్న జీవితంలో మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు శాశ్వత కాలంలో మనల్ని నరకానికి నెట్టుతాయి. అలాగే మనం దిద్దుకోకపోవటం వలన అనేక మంది తమ భవిష్యత్ అంతా కూడా వేల కోట్ల సంవత్సరాలు యుగయుగాలు నిత్య శిక్షలకు వెళ్ళిపోతాం. ఏమైతే తప్పులను దిద్దుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు
చెప్పబడుతున్న వ్రాయబడినటువంటి మాటలు సత్యం అని గ్రహించినప్పుడు దాని ప్రకారంగా బ్రతకటానికి మనకేంటండి ప్రాబ్లం? మాట దేవునిది కదా. కాబట్టి ప్రభునందు పిల్లారా, దయచేసి మనమందరము కూడా దిద్దుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇందులో ప్రధానంగా ప్రభు అనేక సంగతులు మనం దేవుని వాక్యాన్ని దాటవేసి మన ఇష్టమైనట్టుగా అలాగే మానవులు కల్పించిన పద్ధతులను అనుసరించి బ్రతకటం వలన మన విషయంలో దేవుడు ముందుగానే ఏమి వ్రాయించాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఏమండి, యేసు ప్రభువు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులను చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 29వ వచనం వరకు, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు అనను. చూడండి, ఈ మాటలు మనకి ఎలాగ అర్థమవుతున్నాయి? ఇప్పటి వరకు మనం ఎలా ఆలోచించేసాం ఈ మాటలని? ఈ మాటలలో ప్రభు చెప్పిన మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమయ్యింది? మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉంది. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉంది. ఎవరి మృతులు? ఒక విషయాన్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం అందించుకోవాలి, బైబిల్లో మృతులు అనే విషయాన్ని గురించి రెండు రకాల మృతులను గూర్చి చెప్పాడు. లోకంలో బ్రతికి ఉండి పాపంలో కొనసాగుతున్న వారిని గూర్చి మృతులే అన్నాడు. అలాగే ఈ లోకాన్ని విడిచి ఈ లోకంతో తమ బంధాలను తెంచుకొని తమ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారిని గూర్చి కూడా వారిని మృతులే అన్నాడు. ఎక్కడ ఏ మృతులను గూర్చి మాట్లాడుతున్నాడు అన్న అవగాహన మనకు ఉండాలి, ఒకటి. రెండవది, పునరుత్థానం అనేది కూడా ఉంది. పునరుత్థానము కూడా రెండు విధాలుగా బైబిల్లో పోల్చబడ్డాయి. మొదటిదాన్ని గురించి మాట్లాడుతూ ఇది మొదటి పునరుత్థానం. మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులును, వారు పరిశుద్ధులునయ్యుందురు అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడి ఉంటుంది. మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారు ధన్యులు. ఈ మొదటి పునరుత్థానం అనేవారు ఎవరు? వాళ్ళు పరిశుద్ధులై ఉంటారు అంటున్నాడు. ఈ మొదటి పునరుత్థానం అంటే ఏంటి? మొదటి పునరుత్థానం అంటే ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము ద్వారా పాతిపెట్టబడిన వారు అందుకని అది పునరుత్థానం. బాప్తిస్మానికి సరి అయినటువంటి అర్థం బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. బాప్తిస్మం అంటే క్రీస్తు మరణములో పాలు పొంది పాతిపెట్టబడి క్రీస్తు పునరుత్థానములో పాలు పొంది లేపబడటం. దీన్ని గూర్చే కొలసీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయములో ఆ విషయాన్ని తెలియజేస్తూ 3వ అధ్యాయములు కూడా అదే భావనతో కొనసాగుతూ ఉంటారు. ఏమండి, జాగ్రత్తగా చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం ముందుగా చూసి తర్వాత 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఈ మాటని ఏమనుకుంటున్నాం మనం? క్రీస్తుతో కూడా లేపబడటం అంటే లేపబడిన వారి కోసం చెబుతున్నాడా, లేపబడబోయే వారి కోసం చెబుతున్నాడా? లేపబడిన వారి కోసం చెబుతున్నాడా, లేపబడబోయే వారి కోసం చెబుతున్నాడా?
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఇందుకు ఆయన మాటల్లో ఏముంది అనే విషయాన్ని అంత అక్కడే ఆ విషయాన్ని ప్రారంభించలేదు ఆయన. రెండవ అధ్యాయం మొదటి నుంచి చాలా విషయాలు తెలియజేస్తూ వస్తూ ఇక్కడ 12వ వచనంలో దాన్ని గురించి చెబుతున్నాడు. జాగ్రత్తగా చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. క్రీస్తుయేసు సిలువలో చనిపోయి సమాధిలో పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఇదే విషయాన్నే ఈ పౌలు గారే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీరు బాప్తిస్మం వందు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ పాపం విషయంలో చనిపోయి పాతి పెట్టబడ్డారు బాప్తిస్మం ద్వారా అని చెప్పాడు. బాప్తిస్మం ద్వారా పాతి పెట్టబడ్డారు, పాతి పెట్టబడిన వారిని కోసం చెప్తున్నాడు. అంటే బాప్తిస్మం ద్వారా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లోని లేపినటువంటి దేవుని యొక్క ప్రభావము ద్వారా విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి లేపబడ్డాం. ఎక్కడి నుంచి లేపబడ్డాం? ఎక్కడి నుండి లేపబడ్డాం? మరణంలో నుంచి, సమాధిలో నుంచి లేపబడ్డాం, సమాధిలో నుంచి లేపబడ్డాం. దీనిని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే బాప్తిస్మానికి సరి అయినటువంటి అర్థం, వాస్తవానికి బాప్తిస్మము అనేటువంటి పదం బ్యాప్టిజో అనేటువంటి గ్రీకు పదం నుంచి దాన్ని తెనిగించి ఇలాంటి భావాన్ని బాప్తిస్మము అనే పదం పెట్టారు. వాస్తవానికి బాప్తిస్మం అన్న పదం తెలుగు పదం ఏమీ కాదు. తెలుగు డిక్షనరీలో చూస్తే ఇలాంటి పదాలు ఏమీ కనబడవు మనకే. బాప్తిస్మము అనేది ఒక బైబిల్లో మాత్రమే కనబడుతుంది. బ్యాప్టిజో అనే గ్రీకు పదాన్ని బైబిల్లో తర్జుమా చేసేటప్పుడు బ్యాప్తిస్మము అన్నారు. దానికి సరైన అర్థం గ్రీకు భాషలో నుంచి దాని భావాన్ని కరెక్ట్గా తీస్తే బ్యాప్టిజో అంటే పాతి పెట్టబడుట లేక సమాధి చేయుట. బ్యాప్తిజం అనే దాని కోసమే అది వ్రాయబడిన మాట కనుక పాతి పెట్టబడుట లేక ముంచుట అనే భావాన్ని కూడా ఉంది. కానీ క్రైస్తవుల సహోదరుల మధ్య అనేక సంఘాలలో ఇప్పటికీ వేలాది మంది ప్రజలు బాప్తిస్మం అనే దానికి అర్థం తెలియకుండానే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు తీసుకోవాలో బాప్తిస్మం తెలియని వాళ్ళు ఉన్నారు, ఏమంటే ఎప్పుడు తీసుకోవాలో తెలియని వాళ్ళు ఉన్నారు, అసలు బాప్తిస్మం వలన కలిగే ప్రయోజనం ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఏమంటే ఈ చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోకుండా మన జీవితాలలో 10 సంవత్సరాలు గడిచిపోతున్నా మనకేమాత్రం భయం లేదు, బిలియం లేదు, మనం సరైన మార్గంలో ఉన్నామా అని. బాప్తిస్మం అంటే నీళ్ళలో ముంచుట. ఈ మధ్యకాలంలో అనేక క్రైస్తవ సంఘాలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని చిలకరింపు బాప్తిస్మం తీసుకునే అలవాటు కూడా మానేసి బాప్తిస్మం తొట్లు వారి సంఘాల దగ్గర కట్టి బాప్తిస్మం ఇస్తున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విషయంలో ఆ సహోదరులకు ఆయా సంఘాలకి నిజంగా మంచి దిద్దుకునేటువంటి అవకాశం వారు సద్వినియోగం చేసుకున్నందుకు దేవుని యొక్క పరిశుద్ధనామం వారికి నిజంగా వదనాలు తెలియజేయాలి. క్రీస్తునందు ప్రియులారా, బాప్తిస్మం అంటే చనిపోవటం, పాతి పెట్టబడటం, లేపబడటం. క్రీస్తు మరణానికి పునరుద్ధానానికి సాదృశ్యమే బాప్తిస్మం. దీనిని బాగా మనసులో ఉంచుకొని ఇప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉంది, అది ఇప్పుడే వచ్చి ఉంది, అది ఇప్పుడే వచ్చి ఉంది అలా చెబుతూ ఆయన ఏమంటున్నాడో జాగ్రత్తగా మనం చూడగలిగితే దానిని వినువారు దేవుని కుమారుని శబ్దము వినువారు ఏం చేస్తారుందండి? జీవించదరు అని చూడండి. జీవించదరు అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. క్రీస్తునందు ప్రియులరా, బాగా ఆలోచన చేయండి. ఏ మాటను గురించి చెబుతున్నాడు? క్రీస్తు ప్రభువు 2వసారి వచ్చినప్పుడు పునరుత్థానులుగా
తమ వారిని బ్రతికించబడుదురని ఎక్కడ కొరంథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-22వ వచనాల్లో చెప్పాడో ఆ మాటకు అప్లై చేయకండి ఈ మాటనే. దానికోసం చెప్పబడిన మాట కాదు ఇది. పాపములతో అపరాధములతో చచ్చినటువంటి వారు దేవుని కుమారుని శబ్దము క్రీస్తుని గూర్చినటువంటి వార్త, ముఖ్యంగా క్రీస్తు మాటలు విని అప్పటికి ఆయన కాలంలో ఉన్నటువంటి పాపంలో ఉన్నవారు మేలుకొనేటువంటి సంగతిని గూర్చి చెప్పాడు. నిజంగా యేసు ప్రభు వారు ఏ కొత్త విషయాన్ని చెప్పినా కూడా ఆ కాలంలో ఉన్న ప్రజలు ఏం చేసేవాళ్ళంటే దాన్ని వక్రీకరించి ఆయనని అపహసించేవారండి. యేసు ప్రభు ఏ మాట మాట్లాడినా ఆయనని అపహసించేవారు. ఈ కాలంలో కూడా ఉన్నారులేండి. మనం అపహసిస్తుంది దేవుని మాటలనా మనుషులనా అన్న అవగాహన ఆలోచన విజ్ఞత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయటం అందరికీ అలవాటు అయిపోయింది. ఏమండి, వాక్యం విషయంలో సరైనటువంటి వాక్యం మనకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మనసు పెట్టి నేర్చుకోవాలి, కానీ పనికిమాలిన కామెంట్స్ చేయకూడదు. తెలియని వాటిని నేర్చుకునే మంచి మనసు ఉండాలి. దేవుని వాక్యంలో ఎవరు ఏమి పండితులు కారు. అది ఒక మహాసముద్రం. దాని అనేక కోణాలలో సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియజెప్పటానికి అనేక రీసెర్చ్, అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తూ విషయాలని ప్రజల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం బహు తక్కువ మంది చేస్తారు లోకంలో, క్రైస్తవ సమాజం. క్రీస్తునందు ప్రియులారా, బాగా ఆలోచించండి. యేసు ప్రభు ఏం చెప్పినా దాన్ని కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ, ఆయన అపహసించే వాళ్ళు ఎక్కువ, ఏ మాట చెప్పినా ఆయన అపహసించేటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలకు వెళ్ళి నిజంగా ఏమేమో మాట్లాడుకుంటారని భవిష్యత్తును కూడా చెప్పాడండి ఆయన. భవిష్యత్తును కూడా ఏం చెప్పాడంటే ఆ తరువాత 27వ వచనంలో చూడండి, 27వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. మరియు ఆయన 28వ వచనం దీనికి ఆశ్చర్యపడకండి, నేను ఇలా చెబుతున్నానే మీరేం ఆశ్చర్యపడకండి. ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ బయటికి వచ్చెదరు. ఎక్కడి నుంచి బయటకు వస్తారండి? సమాధుల్లో నుంచి బయటికి వచ్చెదరు. ఎప్పుడు? ఒక కాలమున అంటున్నాడు. ఏమండి ఈ విషయాన్ని కూడా రెండవ పునరుద్ధానం అంటే క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు లేపబడే దానికోసం చెప్తున్నాడని ఆలోచించకండి దయచేసి. ఆ ఉద్దేశం అక్కడ ఏం చెప్పలేదండి ఆయన. ఎందుకంటే క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు లేపబడే దానికోసం ఆ కాలము అనడు, ఆ దినము అంటాడు. ఆ దినమున, పునరుత్థాన దినమున, అంత్య దినమున అనేటువంటి పదాలు ఉపయోగిస్తాడు. ఆ కాలమున, దీనికి ఆశ్చర్యపడకూడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న అనేకులు బయటకు వచ్చేదారు. సమాధుల్లోంచి బయటకు వచ్చేవారిని ఏమంటారండి? సమాధుల్లో ఉన్న వారి నుంచి, సమాధుల్లోంచి బయటకు వచ్చేవారిని ఏమంటారు? బైబిల్ భాషలో పునరుత్థానం చెందినవారు అంటారు. దానినే బాప్తిజం అంటారు. ప్రియులారా, బాగా ఆలోచించండి. సూటిగా కొన్ని విషయాలే మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఏమండి? ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దము విని బయటకు వస్తారు. బయటకు వచ్చిన వాళ్ళలో నువ్వెవరో నేనెవరో ఇప్పుడు తేల్చుకునేటువంటి పరిస్థితి ఇది. సమాధుల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో రెండు వర్గాలను గురించి చెప్పాడండి ఆయన. ఏం చెప్పాడు చూడండి. మేలు చేసిన వారు, అలా బయటకు వచ్చిన వారు, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. సమాధుల్లో నుంచి వచ్చిన వారు, అసలు వాళ్ళ మొదటి పునరుత్థానము పొందినటువంటి వీళ్ళు మరొక పునరుత్థానం కోసం వారు చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది అని చెబుతున్నాడు. బాగా ఆలోచిస్తున్నారు కదా. ఒకసారి సమాధుల్లో నుంచి వచ్చినటువంటి వారు అనగా బాప్తీసమందు పాతి పెట్టబడి లేపబడిన వారు వీరు రెండవ పునరుత్థానం అనగా జీవపు పునరుత్థానం కోసం, నిత్య జీవాన్ని అనుభవించటానికి క్రీస్తు వచ్చినప్పుడు లేపబడే వాళ్ళు ఉన్నారే, ఆ పునరుత్థానం చెందడం కోసం
వారు బ్రతికే వారు చేసే క్రియల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి, మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళ్తారు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. బాగా ఆలోచించండి ఈ మాటలు. యేసుప్రభు ఇప్పటికిప్పుడు చెబుతున్న సంగతులు ఏమి కావండి, ఈ సమాధుల్లో నుంచి బయటకు వస్తారన్న సంగతి చాలా విషయాలు చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో సమాధుల్లోనున్న మిమ్మల్ని నేను బయటికి రప్పిస్తాను అని చెప్పాడు. దేనికోసం చెప్పాడు అనుకుంటున్నారు ఆ మాటని? యూదా జనాంగం చేసుకున్న వారి పొరపాట్లను బట్టి అబద్ధ ప్రవక్తల మాటలు, ప్రవక్త అని యిర్మీయా గారు ఎన్నో సంగతులు చెబుతుంటే పట్టించుకోకుండా ఆయన మాటలను పక్కకు తోసేసి సిద్కియా రాజు ఒక అబద్ధ ప్రవక్తపు మాటలు విని మీరు వచ్చేస్తారని చెబుతుంటే ఆయన మాటలు పట్టించుకోకుండా వెళ్ళారు. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రవక్త అయిన యిర్మీయారు ఏమన్నా బబులోనికి యూదులు వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త అయిన యిర్మీయా గారు ఒక ఉత్తరం రాసి పంపించారు, మీరు ఈ అబద్ధ ప్రవక్తల మాటలు విని ఇక 3 నెలల్లో 3 సంవత్సరాల్లో మీ స్వదేశానికి తిరిగి వస్తారన్న మాటలు నమ్మకండి. 70 సంవత్సరాల వరకు మీరు అక్కడే ఉంటారు, కనుక మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, వివాహాలు చేసుకోండి, అక్కడ మీ పంటలు వేసుకోండి అనే విషయాలన్నీ చెప్పాడండి. అలా చెప్పిన తర్వాత కూడా ఆ మాటలను పట్టించుకోకుండా బ్రతుకుతున్నప్పుడు ఆ బబులోను నదుల పక్కన ప్రజలు ఏడుస్తూ ఎప్పుడు మేము విడుదల పొందుతామని, ఎందుకంటే ప్రవక్త చెప్పిన మాటల కంటే అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలే ప్రజల హృదయాల్లో బాగా పనిచేస్తాయి. అలాంటి ఆలోచనలు వాళ్ళు బ్రతుకుతూ ఎదురు చూస్తున్నా ఎప్పటికీ తమ విడుదల రాని కారణంగా అయిపోయాం ఇక మన జీవితం ఇంతే అయిపోయింది, మనం ఎండిపోయిన ఎముకలు లాంటి వారమని తమ్మును గూర్చి తాము ఆలోచన చేస్తూ బ్రతుకుతున్నటువంటి ఆ రోజులలో తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడన్న సంగతి ముందు మీరు గ్రహించండి అని యెహెజ్కేల్ ద్వారా ఆ సంగతుల్ని తెలియజేస్తూ వచ్చాడు. అలా తెలియజేస్తూ వస్తూ 37వ అధ్యాయంలో వారు అనుకున్న మాటల కోసం చెబుతున్నాడు. ఎండిపోయిన ఎముకలము ఇక మన పని అయిపోయిందని చెప్పుకుంటున్న రోజున సమాధుల్లో నున్న మిమ్మను బయటికి రప్పించి, అంటే ఎముకలాగా ఎండిపోయాము ఆ పని అయిపోయింది చచ్చిపోయాం అనుకుంటున్న మిమ్మల్ని మరలా బ్రతికించి మీలోని ఆత్మను ఉంచి మిమ్మల్ని యెరూషలేములో మళ్ళా ఉంచుతాను అన్న ప్రవచనం ఎత్తి ఇలా చెప్పండి అని 37వ అధ్యాయం 12వ వచనం నుంచి ప్రవక్త అయిన యెహెజ్కేల్ ద్వారా చెప్పించాడు. ఆ మాటల ప్రకారంగానే ప్రభు అయిన యేసు మాటలతో వారిని, అనగా వారి పాపములో ఉన్న అపరాధములో ఉన్న వారిని బయటికి రప్పించి, అనగా జీవము గల దేవుని మాటను వినిపించి బయటికి పిలిపించి వారిని పరిశుద్ధాత్మనంతరం దేవుని పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారి పట్టణంలో జీవింపజేసే కార్యక్రమమే క్రీస్తు ప్రభు చెప్పాడు. ఇక ఈ విషయాన్ని యెహెజ్కేల్ ఇలా తెలియజేస్తే యేసు ప్రభు వారు తిరిగి కీడు చేసిన వారు మేలు చేసిన వారు అనే రెండు విధాలను గురించి మాట్లాడాడు. ఈ రెండు విషయాలను గురించి కూడా యెహెజ్కేలు అక్కడ ఉండగా కూడా దానియేలు గారు మరో ప్రవచనాన్ని కూడా చెప్పారు. ఆ మాటలను కూడా చూద్దామండి, ఆ మాటలు కూడా చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నుంచి చూడండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. ఆ మేలుకొనిన వారిలో ఎవరెవరు ఉంటారు అనే విషయాన్ని ప్రవచన రూపంలో ఎంత గొప్పగా చెప్పాడో బాగా ఆలోచన చేస్తూ చదవండి. ఏమండి, సమాధుల్లో అనేకులు బయటకు వస్తారు. ఈ విషయాన్ని యేసు ప్రభు కూడా ఎత్తి చూపించింది. ఏమండి, సమాధుల్లో అనేకులు బయటకు వచ్చేదరు. అలా బయటకు వచ్చిన అలా మేలుకున్నటువంటి వాళ్ళలో కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలు కొందురు. ఈ విషయాన్ని యేసు ప్రభు ఎత్తి ఆ సమాధుల్లో నా మాట విని ఆ అంత్యకాలముల సమాధుల్లో ఉన్న అనేకులు మేలుకుంటారు, అనేకులు బయటకు వస్తారు. అలా బయటకు వచ్చిన వారిలో మేలు చేసేవారు ఉంటారు, కీడు చేసేవారు ఉంటారని యేసు ప్రభు చెప్పాడు. దానియేలు గారు ప్రభు చెప్పకన్నా ముందు ప్రవచనం ఎత్తి సంగతులు రాశాడు. ఏం చెప్పాడంటే, సమాధులను అనేక మంది మేలుకున్న వారిలో ఇగో ఈ కారణాల చేత బయటకు వస్తారు అని చెబుతున్నాడు. ఏ కారణాలతో? ఏమండి, కొందరు నిత్య జీవం అనుభవించటానికి,
వీరు జీవ పునరుత్థానం కోసం మేలు చేసేవారై ఉంటారు, మేలు చేసేవారై ఉంటారు. ఇక ఇంకెవరున్నారో చూడండి. దాంట్లో నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకు కూడా మేల్కొంటారు. జీవము కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తును గూర్చినటువంటి వార్త విని బాప్తిస్మము పొంది లేచినటువంటి వారే సమాధుల్లో నుంచి మేల్కొన్నటువంటి వారు. వీరు ఎందుకోసం మేల్కొంటారు? జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు జరిగే రెండవ పునరుత్థానం ఏదైతే ఉందో ఆ రెండవ పునరుత్థానమున జరిగిన తర్వాత వాళ్ళు యేసు ప్రభువుతో పాటు మేఘమండలం వివిధ పరలోకంలో నిత్యం ఉండటానికి వెళ్తారు. హేయులవటానికి ఎవరితో నిందల పాలవుతారు వాళ్ళు? బాగా ఆలోచించండి ప్రియులారా. నిత్యము హేయులవుటకు, నిందల పాలగుటకు. క్రైస్తవుడని పేరు కలిగి ఉంటారు కానీ హేయమైన కార్యక్రమాలు చేసి హేయులవుతారు. అసహ్యమైన కార్యక్రమాలు జరిగించి అసహ్యులుగా మిగిలిపోతారు. దిద్దుకోవాల్సిన విషయాలు దిద్దుకోకుండా చెప్పకూడని వాటిని, భిన్నాభిప్రాయాలను చెప్పేవారు, వాటిని నమ్మిపోయేటువంటి వారు. ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా ఉన్నారు. అందుకనే ముందుగా చెప్పాను, నిజముగా ప్రభువు కోరినట్టుగానే తమ బ్రతుకులను దిద్దుకొని నడిపించుకునే వాళ్ళు ఉన్నారా? నిజంగా పరలోకమే అనగా నిత్యజీవాన్ని అనుభవించాలన్న జిజ్ఞాసనే కలిగి దేవుడు కోరినట్టుగా ఆయన ఏం చేస్తే, ఎలా బ్రతికితే మీరు నిత్యత్వానికి వస్తారని చెప్పాడో అలాగే తమ బ్రతుకులని నడిపించుకుంటున్నారా? సమాధుల్లో నుంచి బయటకు వచ్చిన వారిలో నువ్వెవరు? నిందల పాలై హేయులవ్వటానిక, నిత్య జీవం అనుభవించటానిక? దేనికి బయటకు వచ్చాం మనం? నిందల పాలై హేయులై అయిపోయారనుకోండి, వాస్తవానికి మనం నిత్య జీవం అనుభవించటానికి కదండి మనం చచ్చిపోతున్నాము బాప్తిజం ద్వారా. నిత్య జీవం కోసం బ్రతకాల్సినటువంటి మనము దేనికోసం బ్రతుకుతున్నాం? శరీర సంబంధమైన వాటి కోసం, శరీర సంబంధమైన వాటి కోసం. ఏమండి, మనకంటూ నిత్య జీవం ఉంది, దానికోసమే మనం మన జీవితాన్ని కొనసాగించుకోవాలన్న సంగతులని అపోస్తుడైన పౌలు గారు చెబుతూ ఒకనాడు కొరంతీయులో ఉన్న ప్రజలందరినీ ఉద్దేశించి ఇలా చెప్పాడండి. ఆయన 15వ అధ్యాయము కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 19వ వచనంలో ఆయన చెప్పిన మాట, ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా. ఈ జీవిత కాలం మట్టుకే, ఈ బ్రతుకులో మాత్రమే మేమేదో గొప్పవారం అయిపోవాలని, మంచివారుగా అనిపించుకోవాలని, ఏమంటే లోకంలో ఎక్స్పోజ్ బాగా అందరు కనబడేటట్టు గొప్ప వాళ్ళు అయిపోవాలనే ఆలోచనతో, మంచి పేరు సంపాదించాలన్న ఆలోచనతో, దానికోసం దేవుని మాటలను కూడా పక్కన పెట్టి బ్రతుకుతున్నారా? మీరు ఈ జీవిత కాలంలో బాగానే బ్రతుకొచ్చు, ఎందుకంటే ప్రజలు కూడా వాస్తవాలను నమ్మేటువంటి స్థితిలో ఉండరు కనుక. మాయ మాటలే బాగా నమ్మే సమాజం ఇది. సత్యము ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు ఉంటే దాన్ని అంగీకరించేటువంటి మనసు సహజంగానే శరీర సంబంధంలోకి ఉండదు. ఆత్మ సంబంధంలో మాత్రం ఖచ్చితంగా మన జీవితము ఆత్మ సంబంధమైన భవిష్యత్తు కోసం దిద్దుకోవాలని ఆలోచన చేస్తారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా. కానీ ఇప్పుడు జరిగేటువంటి బాధలు, మన జీవన విధానాలు టోటల్గా ఈ జీవిత కాలంలో ఎలా బ్రతకాలా, ఎలా సంపాదించుకోవాలో, బ్రతికినంతకాలం దేవుని చల్లని చూపులు మనపై ఉంటే చాలు అనుకుంటాం. ఏమండి, ఎంతకాలం ఈ భూమి మీద చల్లగా బ్రతికినా ఈ భూమి మీద ఏమన్నా కలకాలం ఉండే అవకాశం ఉందా? ఎంత చల్లగా, ఎంత క్షేమంగా, ఎంత సురక్షితంగా, ఎంత ఆరోగ్యంగా బ్రతుకుచున్నప్పటికీ, అన్నీ కలిగి బ్రతుకుతున్నా, భూమి మీద ఏమన్నా కలకాలం ఉండే ఏర్పాట్లు ఏమైనా చేశాడా దేవుడు? లేదు కదా, లేదు కదా. దానికోసం దేవుడు నన్ను చల్లగా చూస్తే చాలని ఆలోచనలకు ఎందుకు వెళ్తున్నారు? ఈ శరీర సంబంధమైన ఈ జీవితకాలం మట్టు కోసం ఆలోచించకండి అంటున్నాడు. మీ నిరీక్షణ రాబోయే లోకానికి సంబంధించిందిగా ఉండాలి, రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉండాలి. దానికోసమే చెబుతున్నాడండి, దానికోసమే చెబుతున్నాడు. మీరు క్రైస్తవులుగా పేరు కలిగి కూడా పాపం విషయమో చచ్చిపోయినటువంటి వారమని మిమ్మల్ని మీరు ఎంచుకోండి, నీతి విషయమై మీరు జీవించుచున్నాము, సజీవులు మనకొనండి అని చెప్పాడు 6వ అధ్యాయము 12-13 వచనాలు రోమీలకు రాసిన పత్రికలో.
మీరు పాపం విషయమై చనిపోయిన వారు, నీతి విషయమై జీవించుచున్నవారు, మీరు ఈ విషయంలోనే సజీవులను ఎంచుకోండి అని చెప్పాడు. కానీ పాపములో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా అదే పాపపు జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే అర్థం ఏంటండి? మన బాప్తిస్మానికి అర్థం లేదు, మన నిర్ణయాలకంటూ ఒక కట్టుబడే ఆలోచన జీవితం ఉండట్లేదు. అందుకనే సమాధుల్లో నుంచి బయటకు వచ్చిన వారిలో మనం ఎవరమో బాగా ఆలోచన చేసుకుందాం. ఏమండి, నిందల పాలై హేయులవుటక. ఇక హేయులెవరు అనే విషయాన్ని అంతటిని మీరు బైబిల్ చరిత్రను అంతటిని చూడండి, క్లూ ఇచ్చిన మీకు. ఏమండి, అన్ని విషయాలు చెప్పడం కుదరదు కదా. హేయులు, దేహోవాకు హేయులెవరు, యెహోవాకు హేయులెవరు, దేవునికి అసహ్యులెవరు, దేవుడు ఎవరెవరిని అసహించుకుంటాడు, ఎలాంటి క్రియలను కలిగిన వారిని అసహించుకుంటాడు. పాత నిబంధన గ్రంథం నుంచి క్రొత్త నిబంధన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎవరెవరిని హేయులుగా అసహ్యులుగా భావించాడో అలాంటివి ఎవరు చేసినను వారందరూ హేయులగుటకే లేపబడిన వారు, హేయులగుటకే లేపబడిన వారు. హేయులు అంటే అసహ్యులు అని అర్థమండి, అసహ్యులు అని అర్థం. కాబట్టి ఈ హేయులు ఎవరో, యెహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు, ఏడునూ ఆయనకి హేయములు అని చెప్పేసి సామెతల గ్రంథం 6:16 చెప్పాడు. ఇక ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటిని బాగా ఎరిగినవాడు సొలొమోను కనుక ఆ విషయాలన్నింటిలో ధర్మశాస్త్ర గ్రంథం అంతటిలో తను ఆలోచించి చదివి ధ్యానించి తెలుసుకున్న దేవునికి అసహ్యమైన కార్యక్రమాలని కొన్ని విషయాలను, ఏడు విషయాలను చాలా స్పష్టంగా చెప్పాడు. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, వెళ్ళొద్దాం ఒకసారి. అన్నిటిని మీకు చెప్పను, ఏమండి, కొన్నిటిని ఒట్టిగా టూకీగా మీకు చదివిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఏమండి, సామెతల గ్రంథం 6:16 చూడండి. 6:16, యెహోవాకు అసహ్యమైన వారు కలవు, ఏడును ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును, దుర్యోజనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. వీళ్ళందరూ కూడా దేవునికి అసహ్యులు అని సొలొమోను చెప్పాడు. అహంకార దృష్టి లేదంటారా మనకి? దేవుని మాటలు ఇలా బ్రతకాలని చెబుతున్నా వాటిని దాట వేస్తున్నాం అంటే అర్థం ఏంటో తెలుసండి, విర్రవీగే దుష్టత్వం. దేవుని మాటలు మనలో ఉండి పనిచేయాలి అని అంటే, పనిచేయాలంటే మహానుభావుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో యాకోబు గారు ఇలా తెలియజేశారండి, 1:21. సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల అది ఉందనుకోండి వాక్యం లోనికి పోదు, వాక్యం లోనికి వెళ్ళదనుకోండి మనం మారం. అందుచేత వినువారు మాత్రమై ఉంటాం, ఏ చలనం ఉండదు. బాగా ఆలోచించండి ప్రియులారా, బాగా ఆలోచించండి. అందుకనే అహంకార దృష్టి అదే విర్రవీగ దుష్టత్వం. నేనెందుకు వీరి మాటలు వినాలి, వీరి మాటలు వీరు చేసే బోధ మేము ఎందుకు వినాలి? వినకపోతే పోతావు, ఎవరి కోసం వింటావు, ఎవరి కోసం బ్రతుకుతావు? నీ కోసం నువ్వు బ్రతకటానికి, నీ భవిష్యత్తును ఉపదేశించటానికి పరలోకమందున్న దేవుడు రాయించిన విషయాలు మీరు పరిశీలించినవి, మీకు తెలియనివి తెలియచేయాలన్న కంకణము ఒక సంఘం వారు కట్టుకుంటే, దాన్ని ప్రకటించడానికి దేవుని సేవకులు సిద్ధపడితే, ఏమి ఆలోచించి దేవుని వాక్యానికి భిన్నంగా అహంకార దృష్టి కలిగి దేవుని మాటలు వినటానికి సిద్ధపడలే చెప్పండి. ఏంటండి, ఎందుకు వినాలి? వినరా, వినకపోతే ఇంకెప్పుడు మీరు బాగుపడరు. నిజం ప్రిల్లరా, వినాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి. అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, కళ్ళలాడు నాలుకయు. వాళ్ళిట చెబుతారు, వాళ్ళిట చెబుతారు, వీళ్ళిట చెబుతారు, పనికి మాలిన మాటలు. ఏం చెప్పబడిందో ఏమండి, ఈ 3 రోజుల సభల్లో పొరపాటున ఏదైనా నోరు జారి ఏదైనా ఒక మాట ఫ్లోలో ఏదైనా మాట బయటకు వెళ్ళింది అనుకోండి, దాన్ని గూర్చి కామెంట్ చేస్తారు. కానీ 3 రోజుల్లో ఏమేం చెప్పారన్న ఆలోచన చేస్తారండి? చేయరండి, చేయరు. ఎంతసేపు ఎక్కడ ఓవర్ ఫ్లోగా మాట్లాడితే ఏదన్నా ఒక పదం దొల్లి ఉంటే దాన్ని గూర్చే బాగా ఆలోచించేయండి ప్రియులరా, దయచేసి బాగా అర్థం చేసుకోండి. కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం. ఇక్కడ అందరూ దొరికిపోతాం, ఇక్కడ అందరూ పట్టుబడిపోతాం. యెహోవాకు హేయమైనవి,
ఏమండి, దేవునికి ఇష్టులుగా బ్రతుకుతామని పాపం కోసం చచ్చిపోతున్నామని నీళ్ళలో పాతి పెట్టబడి లేపబడిన తర్వాత కూడా ఇలాంటి ఆలోచనలు కలిగి ఇటువారిగా బ్రతుకుతూ ఉంటే నిజముగా మనం హేయులమే, హేయులమే. అనగా మనము మన జీవితానికి మనమే కీడు చేసుకుంటున్నాము, మనం మనల్ని చూస్తున్న ప్రజలకు కూడా కీడు అనగా జనులు అతిక్రమింప చేసేటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నామని అర్థం. బాగా ఆలోచించండి సుమా, నిత్యము హేయులగుటకు నిందల పాలగుటకు. ప్రియులారా, లోకంలో ఇప్పటికీ క్రైస్తవులు అయిన తర్వాత ఎన్నో కొన్ని మానుకొని వచ్చుంటామండి మనం. మన అనుకునేటువంటి వారి చేత కూడా అనేక విషయాల్లో దూషించబడి కూడా వచ్చుంటాం. వచ్చేటప్పుడు బాగానే ఉంటాం, ఎందుకో కాలక్రమంలో మనం వెనకడుగు వేసి లోకస్తుల వల్లే మరలా ఎవరినైతే కాదనుకుని వచ్చాం వారి చేష్టలే, వారి క్యారెక్టరే, వారి గుణగణాలని కలిగి మళ్ళీ మనం బ్రతుకుతుంటాం, అలా బ్రతుకుతుంటాం. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటెనకెళ్ళి చచ్చాడన్నట్టుగా. ఎందుకండి, ఎలాగో ఎన్నిటినో కాదనుకొని వచ్చాం, చచ్చిపోతున్నాం, మేము నిత్యత్వం కోసం బ్రతుకుతున్నామని నిర్ణయం కలిగి బాప్తిస్మలోనికి వచ్చాం. కానీ లేపబడిన తర్వాత ఎలాంటి ఎలా ఆలోచనలు కలిగి ఉండాలో, ఎలాంటి దృష్టి కలిగి ఉండాలో, ఎవరిని గురిగా కలిగి బ్రతకాలో చెప్పాడు కదా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని వెతకండి. పైనే ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, ఇంకా ఆ పైన ఏముందో తెలియదు. అసలు ఏముంది పైన అంటే మహాదేవుని సింహాసనం ఉంది. ఆ దేవుని కుడిపార్శ్వం ఎవరున్నారు? పునరుత్థానుడై లేచి సజీవుడుగా దైవత్వంలో దేవుని సహవాసంలో దేవుని కుడిపార్శ్వాన్ని క్రీస్తున్నాడు అంటున్నాడు. చూడండి, ఆయన సింహాసనమును కూర్చున్న క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. ఆయన యుద్ధం మీ జీవం ఉంది కనుక మీరు దాన్ని గురించి ఆలోచించండి అని చెబుతుంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆలోచిస్తాం ఏంటండి మనం? ఆలోచించండి ప్రియులారా, బాగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. దయచేసి విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మహోన్నతుడైన దేవుడు సమాధుల్లో నుంచి బయటకు వచ్చినటువంటి మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడో మనం ఎలా ఉంటున్నాం? నిత్యము హేయులవుటకు నిందల పాలగుటకు మనం సమాధుల్లో నుంచి బయటకు వచ్చిన వారమా, నిత్య జీవం అనుభవించడానికి వచ్చిన వారమా? నిత్య జీవానికి అనుభవించడానికి వచ్చిన వారు ఎలా ఉంటారో ఇప్పుడు చెబుతున్నాడా. దానియేలు గ్రంథాన్ని చదువుకొని ఏమంటే ముగింపులోకి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథం 12:3 చూడండి. దానియేలు గ్రంథం 12:3 నిత్య జీవాన్ని అనుభవించటానికి బయటకు వచ్చినటువంటి వాళ్ళలో వారిని కూడా చెప్తున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆకాశములో నిత్యము ప్రకాశించే నక్షత్రాలకు పోల్చి మన జీవితాన్ని చెబుతున్నాడు. అసలు ఈ సృష్టిలో మానవుని ఆకారం అన్నది చాలా చిన్నదే, చాలా చిన్నదే. 100 అడుగులు ఎత్తుకి మనం లేక 200 అడుగులు ఎత్తులో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తే ఈ భూమి మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరు మనకు కనపడరండి. చెట్టు కింద ఉన్నాడైతే అసలే కనబడడు. ఈ మహావిశ్వంలో మన ఆకారం ఎంత చెప్పండి? ఇలాంటి మనల్ని తీసుకుని వెళ్ళి దేంతో పోలుస్తున్నాడంటే ఈ భూమి కంటే సుమారుగా 13 లక్షల రెట్లు పెద్దదిగా ఉన్నటువంటి నక్షత్రంతో పోలుస్తున్నాడు. నీవు సమాజానికి, సభ్య సమాజానికి మేలు చేసేవాడిగా, అదే నీతి మార్గాన్ని అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు, వాళ్ళే మేలు చేసిన వారు, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును. నువ్వు మేలు చేసేవాడివే అయితే, నువ్వు సమాజానికి మేలు చేసేవారి అయితే, నీకు నిత్య జీవం అనేది ఉంది. దానికోసం నీకంటూ ఒక నిరీక్షణ ఉంది. దానికోసమే నీవు ఈ భూమి మీద ఉన్న జీవితంలో పాపం విషయంలో చచ్చిపోయి నీతి విషయమే జీవించటానికి లేపబడ్డావు. అందుకనే ఈ పునరుద్ధానం పొందినటువంటి మనం, దేవుని కుమారుని శబ్దం విని బయటకు వచ్చినటువంటి మనం దేనికోసం లేపబడ్డాం? సమాధుల నుంచి బయటకు వచ్చిన వారిలో మనం ఎవరం? హేయులమా? నిందల పాలై హేయులవ్వటానికి బయటకు వచ్చిన వాళ్ళమా? నిత్య జీవం అనుభవించటానికి వచ్చిన వారమా? దేవుని కుమారుని శబ్దము విని సమాధుల నుంచి బయటకు వచ్చినటువంటి మనం తీర్పు పునరుద్ధానానికి వెళ్ళటానిక, లేక నిత్య జీవం అనుభవించటానిక? ఏమండి, జీవ పునరుత్థానానిక, నిత్య జీవం వెళ్ళటానికి లేపబడటానిక, తీర్పు పాలవటానిక? ఈ విషయం నేను చెబుతున్న మాట కాదు. ఎబ్రిల్ పేతురు రాసిన 1 పత్రిక 4:17
పేతురు గారు ఇలా చెబుతున్నారండి, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే, వాస్తవానికి చూడండి, అది మన యొద్దనే ఆరంభమైతే, అంటే తీర్పు అనేది మళ్ళీ ఎవరికి, ఎవరి దగ్గరికి వచ్చిందండి, ఎవరి దగ్గరికి వచ్చింది, మన దగ్గరికి వచ్చింది మళ్ళా. అంటే వాస్తవానికి తీర్పు అనేది మనకు జరగకూడదు. ఎందుకంటే యేసుప్రభు 5:24 చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పాడు. దేవుని ఇంటివారుగా, దేవుని ప్రజలుగా, నిత్య జీవం కోసం నిర్ణయించబడిన వారంగా మనం నిత్య జీవం అనుభవించడానికి సిద్ధపడాల్సినటువంటి మనకి తీర్పు దేవుని యొక్క న్యాయాన్ని అంగీకరించు కదా. నువ్వు న్యాయవంతుడే, నువ్వు చేసిందంతా సత్యం, నేను అన్యాయిస్తూనే నా పాపం చచ్చిపోతున్నాను ఒప్పుకొని కదా మనం వచ్చాం. మరలా మనకి తీర్పు పాలైపోయే పరిస్థితి వచ్చిందనంటే, నీవు మరలా ఒకవేళ లేపబడితే తీర్పులోనికి వెళ్ళటానికేమో, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మన రక్షణకు సరైనటువంటి అర్థం మనం ఎక్కడున్నామో ఆలోచన చేసుకోవటానికే ఈ సంగతులు మేము ముందుంచుతున్నాను. కాబట్టి ఆలోచన చేసి అర్థం చేసుకొని సమాధుల్లోంచి బయటకు వచ్చినటువంటి వారిలో, దేవుని కుమారుని శబ్దం విని మేలుకొన్న వారిలో మనం ఎవరోమో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. రక్షణలోకి వెళ్ళటానికా లేక నిత్యము హేలైపోవటానికా, ఆలోచన చేసుకొని మంచి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు గొప్పగా బ్రతకటానికి పరిశుద్ధాత్మను సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమందాశీనుడు అయిన కన్న తండ్రి అయిన దేవ, మా కొరకు మీరు రాయించి ఇచ్చినటువంటి మీ ఉన్నతమైనటువంటి సందేశమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, మమ్ములను సమాధుల్లోంచి బయటికి తీసుకుని వచ్చి విలువైన సజీవమైన మీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికించారు. కానీ మా జీవితంలో రెండవ పునరుద్ధానమైన నిత్య జీవం వెళ్ళటానిక లేక నిత్య నరకానికి వెళ్ళటానిక దేనికోసం మేము సిద్ధపడుతున్నామో అనేటువంటి విషయాలు మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. విన్న మాటల ప్రకారంగా నిత్య జీవం కోసమే మమ్మల్ని మీరు సిద్ధం చేసుకునే కృపను అనుగ్రహించండి. నీ పిల్లలైనటువంటి మేమెవరం కూడా తీర్పు పాలు కాకుండా మీ చిత్తాన్ని జరిగించి వారి గుండు కృప చేయవలసిన వేడుకొని క్రీస్తు పేటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.